టీడీపీ జనసేన పొత్తు గ్రౌండ్ రియాలిటీ ఇదే ఇక మీదట ఏ ఆందోళన చేసినా అది పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా పాకినా రెండు జెండాలు కనిపించాలంతే ఈ స్ట్రాంగ్ డెసిషన్ని పవన్ లోకేష్ నాయకత్వంలోని రెండు పార్టీల కోఆర్డినేషన్ కమిటీ తీసుకుంది ఇక మీదట రెండు పార్టీలు కాదు ఒక పార్టీ అన్నట్లుగా దూకుడు చేయాలని నిర్ణయించారని అంటున్నారు కామన్ మినిమం ప్రోగ్రామ్ని ముందు పెట్టుకుని పనిచేయాలని కూడా డిసైడ్ అయ్యారని అంటున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ రెండు పార్టీలు నిండు మనస్సుతో పనిచేస్తాయా లేదా అనేది అసలైన చర్చ అని అంటున్నారు పై స్థాయిలో నేతలు కలిశారు చక్కగా జెండాలు పక్కపక్కన పెట్టారు కానీ దిగువ స్థాయిలో అలా జరుగుతుందా అన్నదే మ్యాటర్ ఇప్పుడు ఎందుకంటే రెండు పార్టీల నేతలకు ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి ముఖ్యంగా జనసేనలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్లో పవర్ఫుల్ హీరో ఆయన రియల్ లైఫ్లో కూడా అలాగే ఉండాలని వారు కోరుకుంటారు పవన్ చెప్పవచ్చు నాకు పదవుల మీద మోజు లేదు అనొచ్చు లేదా ప్రజలు ఇస్తే సీఎం పదవిని తీసుకుంటానని కూడా అనవచ్చు దాంతోపాటు గెలిచిన తరువాత పొత్తు పార్టీలన్నీ కలిసి సీఎం ఎవరో తేల్చుకుంటాయని కూడా అనవచ్చు కానీ కామన్గా చూసేవారికి సగటు కేడర్కి మాత్రం పవన్ సీఎం కావాలంతే పవన్ సీఎం అయితేనే వారికి తాము కూడా గెలిచినట్లు ఆ సీఎం పవన్ అన్న రెండు మాటలను కలపాలని సగటు కార్యకర్త గత దశాబ్ద కాలంగా చూస్తూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తొలి సభ నుంచి కూడా సీఎం సీఎం పవన్ అంటూ గొంతు మండేలా అరుస్తూనే ఉన్నారు ఈ మధ్యలో రెండు ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఖచ్చితంగా పవన్ని సీఎంగా చేస్తాయని అంత భావిస్తున్నారు దాంతోపాటుగా పవన్ వారాహి ఎక్కి జనంలోకి రాగానే జన సునామీయే కనిపించింది దాంతో ఇక ఏముంది పవన్ ముఖ్యమంత్రి అని కన్ఫర్మ్ అయిపోయారు పొత్తుల విషయం కూడా జన సైనికులకు తట్టని విషయం ఇక ఇప్పుడు చూస్తే రెండు జెండాలు ఒక్కటి కావాలని అంటున్నారు గ్రామస్థాయి నుంచే రెండు పార్టీలు ఒక్కటిగా నిలవాలని అంటున్నారు సీఎం అభ్యర్థి ఎవరో జనసేన నుంచి అయితే చెప్పడం లేదు కానీ టీడీపీ వారు మాత్రం ధీమాగా చంద్రబాబు మళ్లీ వస్తారు ఆయనే సీఎం అని అంటున్నారు సహజంగానే టీడీపీ పెద్ద పార్టీ కాబట్టి అదే జరుగుతుంది అన్న ఆలోచన భయాలు జనసేనలో ఉన్నాయి పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్కి కూడా సీఎంగా కొంతకాలం ఇచ్చి అధికారంలో వాటాను ఫేవర్స్ కోరుకుంటున్నారు పవన్ పార్టీకి పునాది ఆయన అభిమానులే వారే ఇప్పుడు కేడర్ కూడా వారికి రాజకీయాలలో లాజిక్లు మ్యాజిక్లు అర్థం కావు అర్థమైనా అవి అనవసరమని వారు భావిస్తారు వారి రాజకీయ లక్ష్యం పవన్ సీఎం కావడం అది జరిగిందా లేదా అన్నదే చూస్తారు ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు గెలవాలి ఆయన సీఎంగా ఉండాలి అధికారంలో తామే పూర్తిగా ఉండాలి పొత్తులో భాగంగా ఎన్నో కొన్ని సీట్లు పోయినా తమకు ఇబ్బందే అన్నది ద్వితీయ తృతీయ శ్రేణుల బాధ ఆవేదన బెంగ కూడా ఇక అట్టడుగున ఉన్న కేడర్కి అయితే తామే గెలిచామని అనిపించుకోవాలని ఆరాటం మాది నాలుగు దశాబ్దాల పార్టీ అని వారికి ఒక నిబ్బరం పొత్తులతో వేరే పార్టీ కలిస్తేనే గెలుపు అంటే సిసలైన కేడర్కి అది ఇబ్బందికరంగా ఉంటోంది అంటున్నారు మా చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అతనికి ఎదురు లేదు అన్నదే కరడు కట్టిన టీడీపీ ప్లాన్ మాట ఇంకోవైపు వైసీపీ ఒంటరిగా పోటీకి దిగుతోంది ఇంత సీనియర్ పార్టీగా ఉండి పొత్తులు మద్దతుతో గెలవడం అంటే సగటు టీడీపీ కేడర్కి అది అర్థం కాని విషయమే అంటున్నారు ఒంటరిగా పోటీ చేయాలని కూడా అంటున్న వారే ఉన్నారు ఈ నేపథ్యంలో పసుపు జెండా జనసేన జెండా జట్టుగా కలిసికట్టుగా ముందుకు రావాలంటే గ్రౌండ్ లెవెల్లో చాలా ఫ్యాక్టర్స్ ఇబ్బందిగానే ఉంటాయి వాటిని ఎంత మేరకు సెట్ చేసుకుంటారు అన్నదే చూడాలని అంటున్నారు